ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వరంగల్ పట్టణంలో మిత్రులు దిల్రాజు గారు ఇది రెండో ప్రోగ్రాం పెట్టారు. అది నా మాట మీద పెట్టిన దిల్రాజు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సినీ హీరో మాస్ లీడర్ మా మిత్రులు కృష్ణ గారి కొడుకు నాకు చాలా దగ్గర కృష్ణ గారు వారి కొడుకు మహేష్ గారు మహేష్ బాబు గారు ఫోన్ చేసి నేను వరంగల్కి వస్తున్నా అన్నా అంటే హ్యాపీగా ఫీల్ అయినా. ఆయనే స్వయంగా ఫోన్ చేసి నేను వరంగల్కి వస్తా సక్సెస్ చేయాలని కోరితే హ్యాపీగా ఫీల్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి నాకు 30 ఏళ్ళ నుంచి మిత్రురాలు, డైనమిక్ లీడర్ విజయశాంతి గారు కూడా రావటం చాలా సంతోషం. ముఖ్యంగా అనిల్ గారికి, అదే తిరిగా వంశీ గారికి, మరి చాలామంది మిత్రులు ఉన్నారు. మా రాజేంద్ర ప్రసాద్ 35 ఏళ్ళ దోస్తాను మా ఇద్దరికి. అందరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మరి కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ ధర్మారెడ్డి రాజయ్య గారు, ఇంకా మేయర్ గారు, చైర్మన్, ఇంకా చాలామంది పెద్దలు పాల్గొన్నారు. సినీ ఫీల్డ్ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, హైదరాబాద్ తర్వాత వరంగల్ను అడ్డాగా మీరు ఎన్నుకోవాలి. వరంగల్ల విజయవాడ కాదు, వైజాగ్ కాదు. అనిల్ డైరెక్టర్ గారు, నీ కొద్దిగా విజయవాడ వైజాగ్ మీద ప్రేమ ఉంటుంది, గుంజుకరా వరంగల్కు. మా వంశీ దిల్రాజు ఇటే గుంజుతారు, మీరు అటు గుంజొద్దు. హైదరాబాద్ తర్వాత వరంగల్ సినీ ఫీల్డ్కి అడ్డాగా తీసుకొచ్చినందుకు నేను నా వంతు కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు వాగ్దానం చేస్తున్నా. దయచేసి సినీ ప్రముఖులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ సహకారం కావాలన్నా కేసీఆర్ కేటీఆర్ గారు ఆశీర్వాదంతో అన్ని తీర్ల సహకారాలు కల్పిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు వస్తాంటే చూశారు మా వరంగల్ జిల్లా కాళేశ్వరంతో కోనసీమ అయినట్టయింది, నీళ్లు వారుతున్నాయి జలజల, ఇబ్బంది లేదు. మీకు ఏ సౌకర్యం ఏమైనా చేస్తా. మా సిపి గారు పోలీస్ డిపార్ట్మెంటు, మా కలెక్టర్ గారు గంట లోపట మీకు అన్ని తీర్ల అరేంజ్మెంట్ చేశారు, ఇబ్బంది లేకుండా మళ్ళీ హైదరాబాద్ కూడా మీకు తోలుతాం. థ్యాంక్ యూ మా మహేష్ బాబు గారు ప్రత్యేకంగా వరంగల్కి వచ్చినందుకు మీరు ఇంకా సక్సెస్ అవుతారు, నెంబర్ వన్ హీరో అవుతారు. దండ నేమ్ మీరు కృష్ణ కొడుకు, మీ యాక్షన్, మీరు వస్తానంటే మా వరంగల్ జిల్లాలో సంబరాలు చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.